International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో మే 13 ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ వేడి కూడా, అక్కడ మాటల యుద్ధం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు అడుగు పెడితే కనుక ప్రచారం మరింత జోరుగా సాగుతోంది, మాటల యుద్ధం కూడా పతాక స్థాయికి చేరుకుంటోంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఆళ్లగడ్డ. అవును, ఆళ్లగడ్డలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ మధ్య ఎటువంటి పోటీ ఉంది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏ పార్టీ బరిలోకి దించుతోంది, ఎవరిని అనేది చూసేద్దాం. ఎస్, ఆళ్లగడ్డ నుంచి వైసీపీ బరిలోకి దించింది గంగుల బ్రిజేంద్ర రెడ్డిని, అలాగే టీడీపీ బరిలోకి దించింది భూమా అఖిల ప్రియను. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గంగుల బ్రిజేంద్ర రెడ్డి. ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయన బీకాం చదువుకున్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు గంగుల బ్రిజేంద్ర రెడ్డి. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక 2017లో తండ్రితో కలిసి వైసీపీలో చేరారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు గంగుల బ్రిజేంద్ర రెడ్డి. ఇది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రొఫైల్. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు భూమా అఖిల ప్రియ. ఒకసారి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత భూమా అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి కుమార్తె, అలాగే 2014లో తల్లి మరణంతో ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు భూమా అఖిల ప్రియ. 2017లో తండ్రితో కలిసి టీడీపీలో చేరారు, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా భూమా అఖిలప్రియ సొంతం. 2019 ఎన్నికల్లో బ్రిజేంద్ర రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు భూమా అఖిలప్రియ. ఇది భూమా అఖిలప్రియకు సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక నంద్యాల లోక్సభ స్థానంలో భాగం ఆళ్లగడ్డ నియోజకవర్గం. ఒకప్పుడు ఫ్యాక్షన్కు పెట్టింది పేరుగా ఉండేది ఆళ్లగడ్డ. సిర్వేల్, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దోర్నిపాడు, చాగలమర్రి, రుద్రవరం, ఈ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఇది ప్రొఫైల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు, సామాజిక వర్గాల పరంగా ఎవరి డామినేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరు ప్రభావం చూపించే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది, దాంతోపాటు ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసేన్, ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ పోటీ ఉందనే చెప్పుకోవాలి, ఎందుకంటే భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు, అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గంగుల బ్రిజేంద్ర రెడ్డి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ రెండు కూడా. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతివ్యూహాలేంటి, సామాజిక వర్గాల పరంగా అక్కడ ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, అలాగే ఇక్కడ అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? సచిన్, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఒకప్పుడు ఫ్యాక్షన్ కి పెట్టింది పేరు. అయితే ఈ అక్కడ కొంతకాలంగా మాత్రం ఫ్యాక్షన్ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు, కానీ ఈ నియోజకవర్గంలో నువ్వా నేనా అనేటువంటి వర్గ పోరు ఉంటుంది పట్ల సామాజిక వర్గాల ప్రభావం కానీ సామాజిక వర్గాల ఫ్యాక్టర్స్ మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా భూమా వర్గము గంగుల వర్గము పోటీ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిసారి కూడా ఈ రెండు వర్గాలకు మధ్య వైరు ఎన్నికల్లో నువ్వా నేనన్నట్టు హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఇతను గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి అభ్యర్థి. అంతకంటే ముందు వాళ్ళ పెదనాన్న వచ్చేసి మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రభాకర్ వచ్చేసి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఆ ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోయినట్టు నేపథ్యం. అయితే ఈ ఎమ్మెల్యే మీద గత 5 సంవత్సరాలుగా ప్రధానంగా ఆ ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తుంది ఒకటే, కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తారు, కమిషన్లు ఉంటే తప్ప మాట వినరు, ఆ కమిషన్లు ఇస్తే తప్ప పలకరు అనేటువంటి విమర్శ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు భూమా అఖిల ప్రియ. అయితే ఈ నియోజకవర్గంలో భూమా బిజేంద్రనాథ్, ఈ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఓడే చెప్తున్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నాము, అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తున్నాము, పూర్తి స్థాయిలో పనిచేసేందుకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాను, ప్రజలు ఏ క్షణం చేసినా సరే పని పూర్తి చేసి పెడుతున్నాను అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి గంగుల నానిది. అయితే ఈ నేపథ్యంలోనే గంగుల కుటుంబానికి ఇటీవల కాలంలో కొంతకాలంగా ప్రధానంగా విమర్శిస్తున్నారు, టార్గెటెడ్గా గంగుల ఫ్యామిలీనే టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి భూమా అఖిల ప్రియ పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఈమె
గంగుల నాని ఎవరైతే ఉన్నారో బిజేంద్రనాథ్ రెడ్డి, తల్లి తల్లి మాట వినేటువంటి వ్యక్తి, తల్లి ఏం చెప్తే అదే చేస్తున్నారు. కనీసం పెళ్లిళ్ళు జరిగినా, లేకపోతే ఏదన్నా శుభకార్యాలు జరిగినా, లేకపోతే రైతాంగానికి సంబంధించి కాలువనీళ్ళు వదులుకోవాలంటే కూడా ఆ కమిషన్లు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రధానంగా విమర్శిస్తున్నారు, అంటే కమిషన్లు ఉంటే తప్ప పలకరు, కమిషన్లు ఇస్తే తప్ప పని చేయరనేటువంటి విమర్శ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. అయితే ఒకటే బిజేంద్రనాథ్ రెడ్డి కూడా చెప్తున్నారు, కమిషన్లకు కకృతి పడవు, లేకపోతే ఇంకో దానికో నేను పనిచేయడం లేదు, ఎమ్మెల్యే ఇక్కడ నా తండ్రి వారసత్వ రాజకీయాలు నేను తీసుకున్నాను, నేను నిక్కచ్చిగా పనిచేయడానికి వచ్చాను, అలా ఏ ఒక్కటి నిరూపించినా సరే నేను ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకుంటా అనేసి గతంలో ప్రతిసవాలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వీళ్ళ కలిసి వచ్చే అంశం ఇటీవల కాలంలోనే భూమా కుటుంబం నుంచే, భూమ కిషోర్ రెడ్డి ఆ కుటుంబం నుంచి గతంలో బీజేపీగా పనిచే బీజేపీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి క్యాండిడేట్, అయితే ఇటీవల కాలంలోనే వైసీపీలో చేరారు కాబట్టి ఆ గంగుల ఫ్యామిలీకి కాస్తంత కలిసి వచ్చేటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. దీంతో పాటు ఈ కుటుంబ ఈ గంగుల కుటుంబంతో ఉన్నటువంటి మరో వ్యక్తి, గంగుల ఈ తిమ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో, తిమ్మారెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మరో వ్యక్తి వైసీపీని విడి టీడీపీలో చేరారు. అయితే ఇక్కడ ఈ గత కొంతకాలంగా మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీగా జరుగుతున్నటువంటి దీంట్లో వలసల పర్వం మాత్రం వైసీపీ టీడీపీలోకి పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అదే సందర్భంలోనే వైసీపీలు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భూమ ఫ్యామిలీకి సంబంధించి చూసినట్లయితే మనం భూమ అఖిల ప్రియకి ఇద్దరు తల్లిదండ్రులు లేరు. మనం 2014 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి వచ్చేటువంటి నేపథ్యంలో శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు రెండు ప్రమాదాలు చనిపోయారు. అయితే ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కొంతకాలానికి హఠాన్ భారం పెంచేదారు భూమా నాగిరెడ్డి, ఎందుకు గుండెపోటు వచ్చి చనిపోయిన నేపథ్యంలో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వీళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. రాజకీయంగా తాను వారసత్వంగా నిలబడాలి, తప్పనిసరిగా భూమ వర్గాన్ని కాపాడుకోవాలనేసి ఫైర్ బ్రాండ్ గా మారారు భూమ అఖిల ప్రియ. ఎందుకంటే తను పర్యాటక శాఖ మంత్రి పనిచేశారు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి, అయితే రెండవసారి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి, తర్వాత 2019 ప్రత్యక్షంగా పోటీ చేశారు, 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపేటువంటి సామాజిక వర్గము, బలిజ సామాజిక వర్గానికి నేతలు, అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ సామాజిక వర్గాలు ఏవైనా సరే భూమా వర్సెస్ గంగుల గంగులగా కొనసాగుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలుపోటములు వర్గాల యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవైపు ఈయన భూమా అఖిల ప్రియకి ప్రధానమైనటువంటి మైనస్ ఒకటే, ఎందుకంటే భూమా కుటుంబము విభేదించింది. భూమా రాజకీయ వారసురాలు తను కాదనిసి భూమ కిషోర్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి ఆమె పట్ల పోరాటం చేస్తున్నాడు, ఆమె వ్యక్తిగతంగా కూడా విమర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూమ కిషోర్ రెడ్డి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి, తాను నేనే డైరెక్ట్ గా మాట్లాడలేనేసి అనేక సందర్భాల్లో కూడా అనే భూమా అఖిల ప్రియ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే భూమా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆర్థికంగాను ఆస్తుల పరంగాను ఉన్నటువంటి విభేదాలే తప్ప రాజకీయ విభేదాలు ఏమీ లేవు. రాజకీయ వారసులు నేనే చెప్పుకుంటుంటే భూమా కిషోర్ రెడ్డికి అలాంటి నాగిరెడ్డికి సంబంధించినటువంటి ఏ ఒక్క లక్షణం లేదనేసి పెద్ద ఎత్తున విమర్శించిన నేపథ్యంలోనే, అయితే గంగుల వర్సెస్ భూమా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి దీని మధ్య పోరాటం ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో గెలుపోవటంలో డిసైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే గత 5 సంవత్సరాలుగా టీడీపీ పార్టీని మొత్తం జెండా పట్టుకోవడమే కాదు, ఆ పార్టీకి బలంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోనే పనిచేసినటువంటి నేతగా డేర్ అండ్ డాషింగ్ లేడీ భూమా అఖిల ప్రియ అనేటువంటి పేరు సంపాదించుకున్నారు. అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో సింగిల్ గా కుటుంబం మొత్తం దూరమైంది. ఎక్కడైతే భూమా అఖిల ప్రియకి కేవలం సింగిల్ గా ఉన్నారు, భూమా అఖిలకు సంబంధించిన ఫ్యామిలీ మాత్రమే ఉంది, మిగతా వాళ్ళ తమ బంధువర్గం అంతా కూడా దూరమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మరికొన్ని రోజులు ఉంది కాబట్టి వీరంతా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా గంగుల కుటుంబాన్ని ఓడించి భూమ కుటుంబం గెలిచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు భూమా ఎవరైతే గంగుల ఎంఎల్ స్థానికంగా ఉన్నటువంటి గంగుల నాని బిజేంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో, తాను సంక్షేమ పథకాలతో పాటు ఆ నియోజకవర్గంలో చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నన్ను గెలిపిస్తానేటువంటి హోప్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సజిన్, ఆళ్లగడ్డకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పోటీ ఉండే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరికిద్దరు కూడా మేము గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా, నియోజకవర్గంలో కూడా అటువంటి వేడే కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, అక్కడ ఓటర్లు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13 తేలబోతోంది. ఎవరు అనేది జూన్ 4 ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.